దీనికి ఉన్న చిత్తశుద్ధిని ఎవరు శంకించినా, అంటే ప్రాంతీయత భావం కోసం పోరాటం చేసిన మనుషులు ఉన్నారు, కులం కోసం పోరాటం చేసే మనుషులు ఉన్నారు, జాతి కోసం చేసే పోరాటం చేసే మనుషులు ఉన్నారు, కానీ మానవతో అక్కడ మంట కలుస్తుంటే పోరాటం చేసే మనుషులు లేరు, సంఘటితమైన శక్తి లేదు. అది నాకు బాధ. నేను ప్రతిసారి కులానికి, మతానికి, ప్రాంతాలకి, జాతికి అతీతంగా ఎందుకు మాట్లాడతాను? మానవత్వమే మొదటిది. మానవత్వం లేకుండా ముందు మనుగుడికి సాధించలేము. అందుకని మానవత్వంతో ఇక్కడ దాకా మీరు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి, ఇంక్లూడింగ్ డాక్టర్ జోసెఫ్, డాక్టర్ సబిసెటి, అండ్ దే మూవ్డ్ బికాస్ దే ఆర్ సమ్వేర్ డీప్ డౌన్ ద హ్యుమానిటీ మూవ్స్ నో మ్యాటర్ ఫ్రమ్ వేర్ వీ కమ్ ఫ్రమ్, అవే ఫ్రమ్ ద కాంటినెంట్స్. అందుకని ఇట్స్ హ్యుమానిటీ విచ్ బ్రాట్ అస్ టుగెదర్. ఆల్రెడీ ఇట్స్ 2:30 PM. నా అందరికీ చాలా రంబ్లింగ్ ఉంది కడుపులో, నా పైన అరుపులు వినిపిస్తూ ఉంటే బయట అది మబ్బులా లేదని మన కడుపులో సౌండ్ నాకు అర్థం కాలేదు. ఈ ఉదాహరణ నెఫ్రోపతికి రకరకాల కారణాలు చెప్పారు, నేను విన్నాను, ఇంతకుముందు వినున్నాను ఇవన్నీ. అట్లాగే ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క ఎక్స్పర్ట్ డాక్టర్ గారు చాలా అనుభవజ్ఞులు ప్రతి ఒక్కరూ. ఐఎమ్ నాట్ అన్ ఇంటలెక్చువల్, ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ అన్ ఎనీ ఆఫ్ దిస్. కాకపోతే నాకేముందంటే, ఒక సాటి మనిషి బాధపడుతుంటే సానుభూతి నేను చూడగలిగే, నిలబడగలిగే నాకు మనసు ఉంది, అలాగే మన అందరిలాగా. నాకు కాకపోతే ఏంటంటే, నేను చేయగలిగేది అట్లీస్ట్ ఎంతవరకు సాధ్యమే దీన్ని పరిష్కారం చూడగలం, అంత పరిష్కారం చేయాలి, దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఒకవేళ ప్రభుత్వం దీనికి స్పందించిన పక్షంలో అది నేను అప్పుడు నేను ఎవరి తరపున ఉన్నాననేది మీకు అప్పుడు ప్రత్యేకించి చెప్పగలను. కాకపోతే అక్కడ దాకా, కానీ ప్రభుత్వాలు ముందుకు వచ్చినప్పుడు, అంటే ఇదే మొన్న ఈ మధ్యన వేరే పార్టీలు కూడా అంటున్నప్పుడు, నా ఉద్దేశం ఏంటంటే, ఎయిదర్ ఇది వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీ అక్కడ ఉన్నా కానీ నేను ఇదే పని చేసాను. ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ టీడీపీ ఐఎమ్ డూయింగ్ ఇట్, ఇట్ ఈస్ ఫర్ ద పీపుల్ ఐఎమ్ డూయింగ్. అందుకని దయచేసి దీన్ని ప్రతి పొలిటికల్, నేను అప్పుడు నేను నల్గొండలో నేను పడిన బాధ ఇదే. ఆ రోజున చిన్న ఊర్లో ఉన్న పొలిటికల్ గ్రూప్స్ చేసిన, ఈరోజు స్టేట్లో ఉన్న పొలిటికల్ గ్రూప్స్ చేసిన, దయచేసి దీన్ని ఎవరు పొలిటికలైజ్, పొలిటికల్ లబ్ధి కోసం, రాజకీయ లబ్ధి కోసం కాకుండా, ఇది మనుషులు వాళ్ళు సఫర్ అవుతున్నారు, చిన్నపిల్లలు వ్యాధులు బారిన పడుతున్నారు. ఎందుకంటే నాకు నా ఇంట్లో బిడ్డ బయట, ఇప్పుడు నా కొడుక్కి ఇది బాధ వస్తే నేనేం చేయగలను, నాకు అలాంటి బాధ ఉంటుంది ఇవన్నీ చూస్తున్నప్పుడు. అందుకే నేనేం చేయగలను చెప్పి ముందుకు వచ్చిన. అలాగే ఇదేదో దారి పొడుగుతూ ఏదో ఫ్లెక్సీలు చూస్తుంటే, నా ఇదేదో నా ఒక్కడికి ఇస్తున్నట్టుగా ఉంటే, నేను చెప్తున్నాను దీని వెనక డాక్టర్ దుర్గారావు గారు కానీ, డాక్టర్ కృష్ణమూర్తి గారు కానీ, అలాగే అనేక మంది పేరు తెలియని ప్రతి ఒక్కరు దీనికి హీరోలు, దీనికి నిజమైన హీరోలు. వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా నేను మీకు సాల్యూట్ చేస్తున్నాను. మీరందరూ తీసుకొచ్చారు, అందుకని ఇక్కడ ప్రతి ఒక్కరూ, నేను మీలో ఒకరిని తప్ప నేను ఒక్కడిగా నేను ఎప్పుడు ఉండదలుచుకుని, నేను మీతో పాటు కలిసి నడుస్తాను ఈ సమస్య కోసం. ఇంతమంది అనుభవజ్ఞులు, ఇంతమంది ప్రతిభావంతులు, ఇంతమంది మేధావులు కలిసి వచ్చి, మనిషి మేధస్సు అంతా కలిపి ఒక అణుశక్తి, ఒక అనుభవంని కనిపెట్టినప్పుడు ఉద్దానం లాంటి సమస్యను ఎందుకు పరిష్కరించలేము? అందుకనే ఇంతమంది ఇంత మేధాశక్తిని, ఇంత మేధస్సుని, ఇంత అనుభవాన్ని, దీన్ని ఆ బాధితులకు న్యాయం చేసే పక్షంలో చాలా మనకు చాలా గొప్ప విజయం సాధించినట్టుంటుంది. దీనికి ఎలాంటి రాజకీయ లబ్ధి లేదు, కేవలం సాటి మనిషి బాధపడుతున్నానని చెప్పి నేను వాళ్ళకి అండగా నుంచోడానికి జనసేన పార్టీ ఉంది, అలాగే జనసేన కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.